వీడియో తీస్తుండే పిల్లాడు, చాబీలు గుంజి లేదు, ఎవరిని బెదిరించడం లేదు, ఎవరిని నూకింది లేదు, వీడియో తీస్తుండు. ఆ వీడియో తీసిన పాపానికి కొడుతురు, చేసేదే లుచ్చా పని, ఇసుక దంద. ఇదేంది అంటే ఇక దాడులు చేస్తారు. దాడులు చేయడమే కాకుండా ధమ్కీలు. ఆయన చాబీలు గుంజుకున్నాడమే. మకన్ సింగ్ చేస్తున్న దందాకి ఇది. తెల్లారు లేచి ఏ మాదేం సంబంధం లేదు, మేము మంచి వాళ్ళం, ఆ 15 ఏళ్ళ పోరాడు వచ్చి మాకు ధమ్కీలు ఇచ్చిండు, మా చాబీలు గుంజుకున్నాడు అని మళ్ళీ ఒక రాజకీయం చేయాలి. మకన్ సింగ్ బై, నిజంగా కాంగ్రెస్ మీద నాకు కొంత సానుభూతి ఉంది బై. నీ అట్లాంటల్లా తీరు చూసినాక, ప్రవర్తన చూసినాక, నీ రౌడీజం చూపించినాక తెలంగాణలో కాంగ్రెస్ వస్తే తెలంగాణలో రౌడీజం అవుతుందేమో అని భయం అవుతుంది. మకన్ సింగ్ బై, ఏం స్టేట్మెంట్ ఇప్పించావు ఈయన? నువ్వేను అన్నాడు అమ్మరా పిల్లాడు? అంకుల్ తాగినావంటేనే అబద్ధాలు చెప్పిస్తావు మకన్ సింగ్ బై? ఏం పద్ధతి బై ఇది? ఇదా రాజకీయం? ఇంత చిల్ల వేషం రాజకీయం? కాంగ్రెస్ రాజకీయాన్ని మకన్ సింగ్ అని ఎట్లాంటి సంబంధం లేదు. ఆలకుండ రాజయ్య అనేవి కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ కే పిలిపించుకున్నది కాంగ్రెస్ వాళ్ళే, వచ్చిన బండి కాంగ్రెస్ అంతా మకన్ సింగ్ ఇప్పుడు ఈ కొట్టిన ఆయన వల్ల అయ్యేవారు అనే కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేసిండు కూడా. మరి ఈ ట్రాక్టర్ సంఘం వాళ్ళు ఉన్నారా? ఉంటే ఇట్లా అబద్ధాలు చెప్పేటోని సస్పెండ్ చేస్తారా? మరి అట్లే ఎంకరేజ్ చేస్తారా? ఆ ఊరోళ్ళకే తెలవాలి మరి ఏందో ఏమో. కార్యక్రమాలు చేసినందుకు ఆలకుండ రాజయ్యని ఈయన నుంచి తీసివేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ, అంటే నిజాయితీ నీతిగా నిజాయితీగా ఉంటే పర్లేదు. తాగింది వాస్తవమే, ఇసుక దందకాడికి వచ్చింది వాస్తవమే, ట్రాక్టర్ని తీసుకోపోమన్నది వాస్తవమే. ఈ రాత్రిపూట ఎందుకు చెప్తున్నావా అంటే మాత్రం, తాగుడు నువ్వు తాగిపించినావా అంటుండు, నువ్వు గొడ్డం పెట్టినావా అంటుండు. మరి ఆ పిల్లాడు అడుగుతుండు వాసన వస్తుంది నువ్వు తాగినవని, నువ్వు చూస్తే నీ ఆల తెలిసిపోతుంది. రజనా నమస్తే. ఏం జరిగింది అసలు? ఏం కథ? ఏంది ఇది? ఈ లొల్లేంది? పంచాయంది? ఏమి లేదు, ఈ ఇక్కడ శాంటాక్స్ ఒకటి రీచ్ మురుమురు రీచ్ నుంచి శాంటాక్స్ పనులు నడుస్తాయి అన్న రెగ్యులర్ గా అన్న. అడపదడప వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న అసోసియేషన్ కు సంబంధించిన లీడర్లు ఎవరైనా కూడా ఓన్లీ శాంటాక్స్ లనే పనులు నడపాలి. ఈ నైట్ స్టేషన్ కొట్టడానికి ఎవరికి లేదు, అనుమతి లేదు, ఎవరికి ఉండదు, ఎవరు కొట్టరు కూడా. అదే అడపదడప వీళ్ళు కొందరు ఏం చేస్తారంటే, ఈ శాంటాక్స్ ఇలా ఉన్న వాళ్ళు కొందరు అక్కడ ఉన్న ఊర్లో దగ్గర ఉన్నటువంటి ఓనర్లకు ఫోన్ చేసి రాత్రిపూట మాకు అర్జెంట్ తీసుకోవసరం ఉందా అని పోయించుకునే ప్రయత్నం చేస్తారు. రాత్రిపూట అర్జెంట్ ఏముంటది అన్నానా? రాత్రిపూట అర్జెంట్ ఏముంటది అంత అర్జెంట్? అదే వీళ్ళు అంటే ఆర్డర్లు పెట్టుకుని వీళ్ళు తొంగిసుకుంటే ఒక బ్యాచ్ ఉంటది, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కొంత టైప్ అయ్యి ఇక్కడ ఉన్న సంఘాలన్నీ పక్కకు పెట్టి వీళ్ళు లోపాయ్ గారు ఒప్పందంతో కొట్టుకుంటా ఉంటారు. మా ఒరిజినల్ రేట్ కన్నా తక్కువ పోల్చుకొని స్టాక్ పోయించుకొని మళ్ళీ బ్లాక్ మార్కెట్ అమ్ముకునేటువంటి ట్రాక్టర్ ఓనర్లు కొందరు ఉన్నారు వాళ్ళు వీళ్ళు. అయితే అసోసియేషన్ పరంగా నాకు పెద్ద మనిషి కింద పేరున్నది కాబట్టి ఏదైనా కనబడితే ఎప్పుడైనా, అరే బాబు మరి మన అసోసియేషన్ పరంగా అయితే పోయేది కదా, నాయకు నడవద్దు కదా అని మనోడైనా మన బయటోడైనా ఎవరైనా కనబడితే చెప్పి వదిలిస్తాం. అక్కడ వరకు నా బాధ్యత ఉన్నది కాబట్టి నేను ఆపుతే అదే క్రమంలో, అది కూడా నేను ఆపుడు దేని కాబట్టి నేను రోడ్డు మీద పోతా ఉంటే బండి కనబడేది అంటే దాన్ని ఆపే ఉద్దేశం మాకు లేదు. మా చిన్నోడు నేను మార్కెట్ పోతున్నాం, ఆ టైంలో రిలయన్స్ సూపర్ మార్కెట్ పోయే క్రమంలో అక్కడ బండి ఆగి ఉన్నది, అది కూడా మేము ఆపలే, ఆగి ఉన్న బండి దగ్గర ఉంటే ఆగినాం. ఆగి అడిగితే ఆయన ఏం చేసిన, ఎవరైతే దొంగలు తీసుకుపోసుకుంటారో ఆయనకు ఫోన్ చేస్తే వాళ్ళు పక్కన ఉన్న బార్ షాప్లకి బయటకు వచ్చి వాళ్ళు ఒకటి నేను ఆపమన్నది అది అని న్యూస్ ఏం చేస్తా ఉంటే మా బాబు వీడియో తీస్తాడు. ఇక వాడు ఇష్టం ఉన్నట్టుగా నోటికి ఏదో వస్తే వాళ్ళు అది తాగిన మైకంలో ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, బండి తాళం ముంచుకోవడం. నేను వచ్చి సరే ఆగిన బండి కంటే వచ్చిన నేను వెళ్ళిపోతా ఏదైనా ఉంటే తర్వాత మాడదాం అనే ఉద్దేశం ఉంటే తాళం ముంచుకోవడం, అడ్డం అడ్డం తిరగడం, నా కొడుకును నెట్టేసి ఒకటి దెబ్బ కొట్టడం ఇదంతా జరిగిందన్న. మనం కూడా ఇప్పుడు మేము వాంటెళ్ళి మేము ఆ ఉద్దేశంతో రాలేదు. సరే నా కొడుకును కొట్టినందుకు నేను హట్ అయినా, లీగల్ గా ప్రొసీడ్ అయ్యాం అనుకుని మన వాళ్ళందరికీ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఫోన్ చేశాక వచ్చారు. ఇక వాళ్ళందరూ ఏమైనా అన్న పోలీస్ స్టేషన్ పోయిందా కావాలన్న పోలీస్ స్టేషన్ పోయినా మన జరిగిన ముచ్చటది. అంటే మీరు ఈ మధ్య టీఆర్ఎస్ లోకి వచ్చారా? అన్న అంతకుముందు ఫస్ట్ టీఆర్ఎస్, మధ్యలో కొద్ది రోజులు కాంగ్రెస్ లోకి వెళ్ళినా, మొన్న టీఆర్ఎస్ లోకి వచ్చిన అన్న. ఈ కాంగ్రెస్ కథలు మీకు వాళ్ళే? కాంగ్రెస్ కథలు వాళ్ళే. దాంట్లో కూడా రెండు సంఘాలు అందులో సంఘాల మధ్యలో ఫైట్ ఉండదన్న. ఈ వీళ్ళు ఏంటంటే ఈ దొంగిసుక బ్యాచ్ ఒకటి ఉండదన్న, ఓదార్గన్లు ఏంది అంటే వాళ్ళు అదే పనిగా బతికే బ్యాచ్ ఒకటి ఉండదు. ఇప్పుడున్న ఈ ఏదైతే మేకల పోషము ఈ సంపద వీళ్ళు ఎవరైతున్నారు, వీళ్ళు ఓ రోజు వాళ్ళకి ఏముండదు అన్న, పొద్దున దాకా బారసేపు తాగుడు తిరుడు తప్ప వేరే పని ఉండదు వాళ్ళకు, అదే పని చేసుకుని బతుకుతారు. వాళ్ళు శానిటాక్స్ వచ్చిన ప్రజలు కూడా వైన్ షాప్ లో బిల్లు కడతారు, వాళ్ళ బిల్లు ఆడికే పోతుంది చక్కగా, చక్కగా ఆడికే పోతే అటువంటి నేచర్ కలిగిన వాళ్ళు వాళ్ళు అలవాటు పడ్డ పానం.
అది కాకపోతే నాకు బాధ అనిపించిన ముచ్చట ఏంటంటే, ఏది ఉన్నా ఒక పెద్ద మనిషికి నాతో మాట్లాడితే నేను బాధపడదు, నా కొడుకును కొట్టినా జర బాధపడ్డాను నేను అన్న వాళ్ళు లూజ్ టాక్ కూడా లాగికీత పెట్టి దొక్కిస్తాం చంపేస్తాం అది ఇది అని బాగా లూజ్ టాక్ చేసాడు అన్న. రామగుండం పోలీసులకు అన్న ఒక నిమిషం, రామగుండం పోలీసు రామగుండమేనా? గోదావరి కానీ పరిధి పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా గమనించాలి. ఇది ఈ రాత్రిపూట గట బెదిరించేటోళ్ళని మీరు ఒకసారి కన్ను పెట్టకపోతే మరి రేపు ఇక మీ ఇంటి దాకా కూడా వస్తారు. మరి ట్రాక్టర్ గిట్లా ఆపి చూడుర్రి, మీ ఇంటి దాకా వచ్చేటట్టున్నారు నాకు అనిపిస్తుంది. ట్రాక్టర్ని ఆపితే పోలీసు వాడు లేదంటే పొలిటీషియన్ ఏమి ఉండట్లేదు. మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని కొడతారు, బట్టలు చెప్పుకుంటారు. మరి చూసుకోరి పోలీస్ అన్నలు. ఏంది అన్న ఏం జరుగుతుంది రామగుండం వల్ల మొత్తం మీద? వీళ్ళు వాస్తవంగా ఇప్పుడు ఈ మాఫియా ఏదైతే దొంగ ఉన్నారో అన్న, పోలీస్ కు పవర్ లేదు కాబట్టి ఇలా దొంగలు తెల్లబట్టలు వేసుకుని తిరుగుతారు అన్న. పోలీస్ కు ఇలా నా నేను ఆలోచించిన విషయం అయితే ఒక లీడర్ కింద నేను ఒక పార్టీ పరంగా చెప్తలేను అన్న, ఒక తండ్రి కింద చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ అనేటువంటి పోలీస్ స్టేషన్ చూస్తే భయపడాలి, ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఈ పని వల్ల కొట్టాలి. ఎవరు తప్పు చేసిన, ఎవరు తప్పు చేసిన వాస్తవం అప్పుడు అప్పుడు దొంగలు తక్కువ అవుతారు అన్న. ఇలా దొరలు దొంగలు ఒకటే కాడ కూర్చున్నటువంటి కాడాల్సింది ఈ పోలీస్ స్టేషన్.